క్రీడల వల్ల ప్రతి ఒక్కరిలో దేనినైనా సాధించాలనే పట్టుదల కసి అలవరుతాయని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. కావలి పట్టణం జవహర్ భారతి కళాశాలలో డాక్టర్ డిఆర్ బాలల దినోత్సవ పోటీలను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కావ్య కృష్ణారెడ్డికి కళాశాల యాజమాన్యం ఘనంగా స్వాగతం పలికింది. పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ, నాడు పిల్లలు స్వతహాగా ఆటలాడి రాటు తేలేవారని, కానీ నేటి జనరేషన్ ఆటలు ఆడక చిన్న సమస్యకే చిన్నబోతున్నట్లు చెప్పారు. ఈ పరిస్థితి మారాలని సూచించారు. విశ్వోదయ విద్యా సంస్థల చైర్మన్ వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దేనినైనా సాధించగలరని, మొక్కవని దీక్ష, తన శక్తిని నమ్ముకోవడం వంటి మూడు అంశాల్లో ఎంతో స్ఫూర్తిగా నిలుస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత పీడీలు మాల్యాద్రి కోటేశ్వరమ్మలను ఎమ్మెల్యే సన్మానించారు. ఉండాలి, లక్షణాలు నేర్చుకోవాలంటే మీలో స్పోర్ట్స్ మ్యాన్ కావాలి. అపజయం కాదు, మొదటి మెట్టు అపజయం అయినా ఏదో ఒక రోజు తుది మెట్టు నేను విజయం సాధిస్తానని కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీలో ఉండాలంటే మీరు స్పోర్ట్స్ మ్యాన్స్ కావాలి. అందుకనే ఎంతో మంది పూర్వీకులు పుట్టిన గడ్డని పుట్టిన రోజు నుంచి పిల్లల శారీరక మానసిక పరిపక్వతాన్ని పెంచడానికి విలేది గేమ్లు నేర్పించడం జరిగింది. ఈరోజు కళాశాలను ఆర్పించే పాడించే పాటలు ఆటలతోనే కాకుండా గ్రామాల్లో చాలా ఈవెంట్స్ నిర్మించేవాళ్ళు. చిన్నప్పుడు ఇప్పుడు ఆడటం లేదు, కానీ చిన్నప్పుడు తల్లిదండ్రులు గోళీలాటలు ఆడించేవాళ్ళు. లేదా పేర్లు మర్చిపోతున్నా, కుమ్మడి గుండెలు ఆడించేవాళ్ళు, లేదా కోడిపిల్లలు ఆడించేవాళ్ళు. ఇవన్నీ ఆటలే. అంటే కంటి చూపును పెంచుకోవడం కోసం గోళీలాట ఆడించి బొంగరాలాట ఆడిస్తే, బావుల్లో దోసి గుంటల్లో దోసి ఈత కొట్టుకుని నేర్పిస్తే, అన్నీ కూడా నేర్పించేదానికి విలేజ్ వ్యవస్థలో ఎన్నో రకాలైనటువంటి ఆటలు ఉన్నాయి. అవన్నీ కనుగొనకపోయేటువంటి ఈ రోజుల్లో కూడా ప్రభుత్వాలు పిల్లల్లో పరిపక్వతను పెంచాలి, శారీరక దృఢత్వాన్ని పెంచాలి. ఇప్పుడున్న దురదృష్టం ఈ కాలంలో చదువుకుని గోల్డ్ మెడలిస్ట్లు అయినా, చదువుకుని ఐఐటీలో పాస్ అయినా, కానీ ఒక జీవితంలో చిన్న సమస్య వస్తే తట్టుకోలేని స్థత్వంలో ఈరోజు పిల్లలు ఉన్నారంటే, వాళ్ళు ఎదిగే దశలో పెరిగే వయసులో వాళ్ళు ఆడే ఆటలు లేనందువల్లే ఈరోజు ఒక చిన్న కాంపిటీషన్ కూడా, చిన్న సమస్యను కూడా ఫేస్ చేయలేనటువంటి స్థితిలో ఈరోజు పిల్లలు ఉన్నారు. కాబట్టి ఈరోజు విద్యార్థులు అందరూ కూడా మీకు మంచి గురువులు ఉన్నారు, మీ చేత ఆడించేటువంటి దానికి ప్రభుత్వాలు ఉన్నాయి. తప్పకుండా చదువులతో పాటే కాకుండా మీ యొక్క శక్తిని మీ యుక్తిని పెంచుకునేదానికి మీరు కూడా ఆటల మీద ప్రేమను పెంచుకోండి. ఆటల కోసం కొంత టైంని కేటాయించండి. ఏ ఆటలైనా ఆడండి, కానీ దానిలో సాధించేదానికి పట్టుదలతో ఆడితే దేన్నైనా సాధించగలరనే దానికి ఎన్నో మన దగ్గర ఉదాహరణలు ఉన్నాయి. ఒక్కసారి మీరు అందరూ ఆలోచిస్తే ఈరోజు దేశంలో ఉన్నటువంటి క్రికెటర్స్ కానిచ్చి, వాలీబాల్ ప్లేయర్స్ కానిచ్చి, ప్రతి ఒక్క నేషనల్ లేదా ఒలింపిక్స్లో ఆడేవాడల్లా కూడా పేద కుటుంబం నుంచి వచ్చిన వాడే, ధనవంతుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాదు. కష్టాన్ని నమ్ముకున్నప్పుడు మనకు డబ్బు లేదు, మన తల్లిదండ్రులు మనకి ప్రోత్సహించడానికి కాదు, మీలో పట్టుదల నడుతుంటే ఏదో ఒక రోజు మీ కాళ్ళ దగ్గరికి ఆ విజయం వస్తుంది అనే దాన్ని నమ్మకాన్ని పెంచుకొని మీరు మంచిగా స్పోర్ట్స్లో మంచి స్థాయికి రావాలని నిజంగా మిమ్మల్ని ఎండలో కూర్చోబెట్టినందుకు కొంచెం బాధగా ఉంది కూడా అని కూడా తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని కల్పించి మీ కళ్ళల్లో ఆనందం, మీ చప్పట్ల మధ్య మా రాజకీయ విషయాలన్నీ మర్చిపోయేటట్టు చేసిన రెక్టార్ గారు వినయ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటే చెబుతున్నా, ఈ కాలేజీకి ఏది అవసరం వచ్చినా, ఈ కాలేజీలో ఏ ప్రోగ్రాం జరిగినా, ఈ కాలేజీ నాదిగా భావించి ఈ కాలేజీని ఎదుగుదలలో, ఈ పిల్లల జీవితాలు ఎదుగుదలలో ఎప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి అండగా ఉంటాడని మరొక్కసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళిపోయి 40 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తొలికట్టుకు ఉండే ఆనందం కృష్ణారెడ్డి గారు మన క్యాంపస్ కలవటంలో నాకు అనిపిస్తా ఉంది. చాలా రోజులు అయింది, చాలా సంవత్సరాలు అయింది, ఆయన మనసులో తలగదు ఎప్పుడు ఉన్నా కానీ రావటం తక్కువైంది. యాక్చువల్గా సుస్వాగతం కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారి లక్షణాలు ఒక 2-3 చెప్తాను నేను. ఆయన పెట్టుబడి ఏంటంటే మొక్కవని పేరు, ఏదన్నా సాధించగలనే నమ్మకం, తన శక్తిని నమ్ముతున్నారు ఆయన.
ఈ మూడు లక్షణాలు ఉంటే ఎలక్షన్లే కాదు, ఆటలో గెలుస్తారు, పరీక్షలో గెలుస్తారు, జీవితంలో గెలుస్తారు. దానికి మంచి ఉదాహరణ కృష్ణారెడ్డి గారు. చాలా సమయం అయిపోయితే ఎండ ఎక్కడతా ఉంది కాబట్టి నేను ముగించి నెక్స్ట్ కార్యక్రమాన్ని మొదలు పెడతాం, మళ్ళీ మాట్లాడుతున్నాను. నేషనల్ ఫ్లాగ్ హాయిస్టింగ్ బై అవర్ చీఫ్ గెస్ట్. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.